హాజోలీ పరువు పక్షిని ఖండిస్తూ మృతదేహంతో ధర్నాకు దిగిన ప్రజా సంఘాలు ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డి కరోనాతో మృతి కర్నూలు జిల్లా కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం నాడు జరిగిన పరువు హత్య కేసు కలకలం రేపుతోంది కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం నాడు జరిగిన పరువు హత్య రాష్ట్రంలో కలకలం రేపుతోంది ఆడమ్ స్మిత్ హత్యకు కులాంతర వివాహమే కారణంగా తెలుస్తోంది ఈ హత్యను ఖండిస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వామపక్షాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు ఆదోని శ్రీనివాస్ భవన్ కూడలిలో ఆడమ్ స్మిత్ మృతదేహంతో దళిత సంఘాలు ధర్నా నిర్వహించారు कर्नूल जिला एसपी गारी उन्नत पत्र एसील की रक्षण लेकु एस पैना दाड़ जो अग्रवर् दलित पार्टी दलित ओट गन वैएस जगनमोहन रेड्डी गारु एसील पट एला कुल विवक्ष चूपना मन अनपुर जिप निजर्गमणि पुला चंपते नागमणि पुला चरपी चंपते स्पंदी वैएस जगनमोहन रेड्डी गारु अलागे नूट याबल स्पंदी लोकल विजय साई प्रसाद रेड्डी साई किशोर रेड्डी चंपनारे चचिप మనిషిని చంపినారు కదా ప్రాణానికి ప్రాణమే ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డి కరోనాతో శుక్రవారం నాడు మృతి చెందారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చెల్ల రామకృష్ణారెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల నుండి హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు అయితే ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు అయితే కోలుకోలేక చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మృతి చెందారు చెల్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు చెల్ల సొంత గ్రామం కర్నూలు జిల్లా ఔకు మండలం ఉప్పలపాడు గ్రామం నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు కర్నూలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసిన జిల్లా ఎస్పీ ఫకీరప్ప నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనతో పాటు జేసీలు రామ్ సుందర్ రెడ్డి సయ్యద్ కాజా మొహిద్దీన్ కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ జిల్లా అధికారులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు పీలేర్లో గత సంవత్సరానికి వీడి కోల్పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజా సంఘాల ఎక్కవేదిక ఆధ్వర్యంలో స్థానిక కిలికిరి రోడ్డులోని టీచర్స్ అకాడమీ హాల్ నందు పోలీస్ సూచనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చిత్తూరు జిల్లా పీలేరులో గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక కలికిరి రోడ్డులోని టీచర్స్ అకాడమీ హాల్ నందు పోలీస్ సూచనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మలుచుకొని నూతన సంవత్సరంలో తమ ప్రయాణాన్ని దిగ్విజయంగా ముందుకు పోవాలని అన్నారు
కాలాన్ని ప్రకృతి విలయాన్ని అడ్డుకోవడం ఎవరితరమూ కాదని కాబట్టి గత సంవత్సర అనుభవాలను నెమరు వేసుకొని నూతన సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలని వక్తలు ఆకాంక్షించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రైవేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నౌషద్ గారిని వేడుకలకు సమావేశం అలాగే మహిళా కాంగ్రెస్ కూడా పెన్షనర్ అసోసియేషన్ నుండి వచ్చినటువంటి డేటా సో ఈ విధంగా ఈ రోజు ప్రైవేట్ టీచర్లు వాళ్ళ యొక్క సమస్యలు అనేవి చాలా వర్ణనాతీతంగా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో పిల్లేరు పట్టణంలో ఈ యొక్క కరోనా కష్టకాలంలో కొన్ని ప్రజా సంఘాల ద్వారా ప్రయత్నంగానూ ఉంది ఇలాంటి సంఘాలన్నీ కూడా ఈ రోజు సమావేశమై భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలను మీరు కూడా ఒకసారి పునఃసమీక్షించుకునేటటువంటి అవకాశం రావడం అందరం కలిసి నూతన సంవత్సరానికి కేక్ కట్ చేస్తూ ఆహ్వానం పలకాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ నా వరకు అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో కొంచెం సంఘపరమైనటువంటి సేవాపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం పాత్ర తగ్గించుకున్నా మిత్రులైనటువంటి చాలా మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు నాకు ఆత్మీయులుగా ఉన్నటువంటి అందరితోనూ ఈ సంవత్సరంలో ఎక్కువ కాలాన్ని నేను గడపడానికి ప్రయత్నం చేశాను కొన్ని విషయాలు కొన్ని కారణాల చేత రాబోయేటువంటి 2021 సంవత్సరంలో అయితే సేవా కార్యక్రమాల్లో అయితేనేమి సంఘపరమైనటువంటి కార్యక్రమాలు అయితేనే మిత్ర బృందం ఏదైతే నాకు ఈరోజు ఉందో ఆత్మీయులుగా ఉన్నటువంటి మిత్ర బృందం ఉందో ఆ మిత్ర బృందంతోనే రాబోయే కాలంలో సర్వీసెస్ ఇవ్వడానికి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి నేను పునరంకితమవుతానని చెప్పి ఈ సందర్భంగా అనుకుంటూ ఈ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటులో అర్షియా బాను అంటే ఆ అమ్మాయి లాస్ట్ డిఎస్సిలో 2019 డిఎస్సిలో 3 పోస్టులు కొట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఎస్జీటీలు కానీ స్కూల్ వేసుకోండి సమాజ సేవకులందరికీ కూడా వీడియో ప్రశ్న శుభ సాయం ఈరోజు పీలేరు పట్టణంలో ఈ సంఘాలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి ఈ సంవత్సరంలో మనం ఏం చేశాం రివ్యూ చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకత్వానికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక రెండేళ్లకు ఒక నెలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ ఏ కార్యక్రమాలపైన మనం సేవ చేస్తున్నాం ఏ రంగానికి ఇంకా మనం సేవ చేయాలా అనేటటువంటి రివ్యూ నిర్వహించి ఆ రంగాల్లో మనం ముందుకెళ్తే మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సమావేశానికి అర్థం ఉంటుంది 2021 ఆ దిశగా మన నాయకత్వం అంతా కూడా ముందుకెళ్తుందని కోరుకుంటూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను ఇంతటితో ఈ వార్తలు సమాప్తం చూస్తూనే ఉండండి మీ ఆర్తి శిక్షణ న్యూస్ మార్పు కోసం ఒక్కడు ముందుకు